తాడికొండ మండలం లామ్ గ్రామం. లామ్ గ్రామం మా సమస్యలు ఏంటంటే చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉంటాయమ్మా. ఇంకా జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన బాగానే ఉంది, పర్వాలా. అందరికీ డబ్బులు వేస్తున్నాడు, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు వేసుకోవడం వల్ల మగవాళ్ళకి ఏంటంటే పని లేకుండా పోయింది. ఆ వేసుకుంటాం, ఆ మందు పోయి తాగటం, ఆ పిచ్చి మందు వదులుతున్నారు. ఆ మందు తాగటి ఇళ్ళకి వచ్చి పెళ్ళాన్ని కొడతాం, ఆ కూలి వాళ్ళు చేసిన పెళ్ళని తాగా డబ్బులు తీసుకుంటాం. ఇదే సరిపోతుంది. మగవాళ్ళకి ఏం పని లేకుండా, మీకు మగవాళ్ళకి పని లేదు కదా. మగవాళ్ళకి పని లేయడం వల్ల ఏంటంటే అన్ని సమస్యలు వచ్చినాయి. దానివల్ల మాకేంటంటే రాజధాని ఇటువంటి మనకు అందరూ శుభ్రంగా బాగుండేది. రాజధాని లేదు, చంద్రబాబు ఉన్నప్పుడు రాజధాని స్టార్ట్ చేశారు. ఈయన వచ్చినప్పుడు పెద్ద పెద్ద తాడి చెట్లు అయిపోయినాయి, మనకు ఉపయోగం లేకుండా అయిపోయింది అది. ఇప్పుడు కనుక అనుకునేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే మొత్తం మన రాజధాని అయితే అందరు ప్రజలకి పేదోళ్ళకి పనులు ఉంటాయి. చదువుకున్న పిల్లలకి ఏమన్నా కాలేజీలు కానీ ఏమన్నా కానీ ఇక్కడ చదువుకుంటానికి కానీ ఉద్యోగాలు కానీ అన్ని రాజధాని అయితే కొన్ని మొత్తం ఇక్కడ వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. చంద్రశేఖర్ గారు పర్వాలేదమ్మా, అందరి గురించి ఆయన గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ఆయన కూడా వాగ్దానం చేస్తున్నారు, వచ్చిన రాజధాని ఇంటే చేస్తాం మేము చదువుకున్న పిల్లలకి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నేను పాస్ అవ్వాను. నేను అమెరికా వెళ్ళి నేను కూడా చాలా కంపెనీ గుంపులు అన్నీ కట్టాను. అయ్యే కంపెనీలు తీసుకొచ్చి మేము రాజధాని అయితే ఇక్కడ పెడతాం. మేము ఇక్కడ పెట్టిన తర్వాత చదువుకున్న పిల్లలకి అలా ఉద్యోగాలు లేవు. అమెరికా వెళ్ళాలా, ఇరే దేశాలకు వెళ్ళాలా, ఇవన్నీ దేశాలకు వెళ్ళాలంటే పేదోళ్ళు ఉంటారు, లేని ఉంటారు. ఎక్కడ వెళ్ళగలరమ్మా, అంత దూరం వెళ్ళగలరా? ఇక్కడ చేసిన తర్వాత ఆయన అన్నారు జగన్ గారు మూడు రాజధానులు ఉన్నారు. మూడు రాజధానులు ఒక రాజధాని అన్న శంకుస్థాపన చేశారా? ఏం లేదుగా. అప్పుడు మోడీ గారిని కలుపుకున్నారు, మోడీ గారు చేస్తున్నారు అన్నారు. స్టోర్ బియ్యం ఇవ్వట్లా, మోడీ గారు అందరు తీసుకుంటున్నారు బియ్యం ఫ్రీ ఇస్తుంటే. మరి ఇక కాలనీ కట్టారు, కాలనీ కట్టిన తర్వాత లక్షన్నర ఇస్తున్నారు. మరి ఎందుకు తీసుకోవాలి ఇవన్నీ? ఆయన మంచోడు కదండి, మంచోడు కదప్పుడు ఎందుకు తీసుకోవాలి? మనం మనకు అవసరం లేదు కదా. రోడ్లు ఏడు ఉండేయండి, ఒక రోడ్డు కూడా సరిలేదు. ఇది మన రోడ్డు కూడా ఎంత బాగుండేది అసలు రోడ్డు, ప్యాచీలు మొత్తం ప్యాచీలు ఎరిసిపోయి బండ్లు ఏమో ఎగిరిగిరి పడుతున్నాయి వెళ్తుంటే. ఇలా బస్సులు వెళ్ళాలంటే పిల్లలు వెళ్ళాలంటే బైక్లు వెళ్ళాలంటే కూడా యాక్సిడెంట్ ఎక్కువ అయిపోతున్నాయి. ఏడుంది మీకు రోడ్లు, అసలు ఒక రోడ్డు లేదు, ఒక సమస్య లేదు. అన్నీ ఆగం ఆగం అయిపోయింది దేశం అంతా, ఒక్క ఊరని కాదు పూరా దేశం అంతా, మన ఆంధ్ర అంతా ఇదైపోయింది. అందువల్ల ఏంటంటే మనకి చంద్రబాబు గారు వస్తే బాగుంటుందని మా ఊహన, మాకు సంతోషంగా ఉంటుంది. అమ్మఒడిలు దరిద్ర అమ్మ నలభై వాళ్ళకే ఈ కాదు, మనకు కావాల్సింది ఉచితమైన వైద్యం. థైరాయిడ్ షుగర్ ఉండే వాళ్ళకే బిల్లలో ఉచితంగా. వాళ్ళు నెలకు 3000 ఇస్తున్నారు, పింఛన్లు ఎత్తున్నారు. ఆ పింఛన్లు ఎత్తుకెళ్ళి ఆడ పెడుతున్నారు, హాస్పిటల్లో పెడుతున్నారు. ఒక చిన్నదానికని వెళ్తే సమస్యలతో ఉంది వ్యాపారం. ఏంది, రక్త పరీక్ష, బ్లడ్ పరీక్ష, షుగర్ పరీక్ష, బీపీ పరీక్ష, ఇవన్నిటికీ 5-6 అయిపోతున్నాయి. కానీ ఉచితంగా ఇస్తే అయ్యే మందులు ప్రతి ఒక్క పేద కుటుంబంలో ముస్లాం మొత్తగా మధ్యతరగతి వాళ్ళు చాలామంది బాగుపడతారు. 40 సంవత్సరాలు డబ్బులు, 40 సంవత్సరాలకు ఉపయోగం ఉంది ఆ డబ్బుల వల్ల. వాళ్ళు బాగుపడతారు, బీదలు బాగుపడతారా? మందులు తీసుకెళ్ళినోడు ప్రతి ఒక్కడు బాగుపడతాడు. హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి ఏం కంపెనీ మనకి వెళ్ళాలని? గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా ఇచ్చేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ మనకేం పని వెళ్ళాలని? అది లేదు సదుపాయం. మెయిన్ పరిపాలన బాగుంటుంది. ఇదేమైనా ఉపయోగం ఏముంది? 15,000, 20,000, 30,000 వేస్తున్నారు. ఉపయోగం ఏముంది? థైరాయిడ్ షుగర్ బీపీ ఈ మూడు వసతులు. చదువు ముందు మన ముఖ్యం. చదువు కావాల్సిన వాళ్ళు భేదవాడు అనేవాడు బతకడానికి అవకాశం ఏంది? రోగాలు వస్తే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మనం బతుకుతున్నాం. ప్రతి ఒక్క సమస్యతో బాధపడుతున్నాం. ఈ చిన్న చిన్న వస్తువులు ఇప్పుడు బ్లడ్ పరీక్షలు ఫ్రీగా ఉంటాయి, మాములు పరీక్షలు బాగా ఫ్రీగా ఉంటే మన గవర్నమెంట్ వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది. 5 డబ్బులు పరిచి చిన్న చిన్న పరీక్షలు పెట్టి మనం చాలా డబ్బులు అయిపోతున్నాయి. అందుకని పేదలకి షుగర్ బీపీ థైరాయిడ్ చిన్న చిన్న రోగాలు ఉండ, పెద్ద రోగాలు ఉండ, మన గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి అవ్వాలని నా కోరిక. నా పేరు నాగేశ్వరరావు, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. సో ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది. అసలు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉంది అని మేము అనుకోవట్లా, గవర్నమెంట్ చేంజ్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు చేంజ్ అయితే బాగుంటుందంటే, ఈ గవర్నమెంట్కి అసలు గవర్నెన్స్ అంటే ఏంటో అర్థం తెలుసో తెలియదో కూడా మాకు అర్థం కావట్లా. పాలిటిక్స్ చదువుకున్న స్టూడెంట్గా ఒకప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పనులు వదిలేసి అప్పులు చేసి ఆ డబ్బులకి పేదవర్గాలకు పంచి ఇదే గవర్నమెంట్ అని నిరూపించారు ఈ 5 సంవత్సరాల్లో. అంతకుమించి వాళ్ళు చేసింది ఏమీ లేదు.
ఇప్పుడు ఒకసారి ఇటు చూడండి, ఇది చెరువు, ఇది వాకింగ్ ట్రాక్ ఉన్న చెరువు, దీంట్లో చుక్క నీళ్ళు లేవు. దీంట్లో కనుక నీళ్ళు పెట్టగలిగుంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికి కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుండేది. కనీసం ఇది సెల్ఫ్ ఫైనాన్స్ వాకింగ్ ట్రాక్. వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్స్ వేసుకొని దీన్ని డెవలప్ చేసుకున్నారు. సుమారుగా 2 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, కనీసం ఈ ట్యాంక్లో వాటర్ అన్నా కనీసం ప్రొవైడ్ చేయాలి. ఏదో మున్సిపాలిటీ కావచ్చు, లోకల్ బాడీస్, అసలు అది వాళ్ళకి పట్ల. ఇది ఒకటే ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనడానికి. ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఇకపోతే మనందరికీ తెలుసు, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దానికి చాలా సిగ్గుపడుతున్నాం, ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలం అని చెప్పుకోవడానికి గర్వపడే వాళ్ళమే. ఇవాళ మీది ఎక్కడ ఏ స్టేటు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవటం మానేసి ఒక రకంగా హైదరాబాద్తో బాండింగ్ ఉంది కాబట్టి మాది హైదరాబాద్ అండి అని చెప్పుకుంటున్నాం అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తే. ఆ దౌర్భాగ్య స్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీసుకొచ్చిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా, ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, ఒక పూర్ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్లిఫ్ట్ చేయటమంటే ఏంటి, డబ్బులు ఇచ్చి అప్లిఫ్ట్ చేయటం కాదు. ఎంతకాలం ఇస్తారు, ఇప్పటికీ ఎవరి లెక్కల ప్రకారం వాళ్ళు చెప్తున్నారు, ఒకళ్ళు 5 లక్షల కోట్లు అంటున్నారు, ఒకళ్ళు 6 లక్షల కోట్లు అంటున్నారు, లేదు 10 లక్షల కోట్లు అంటున్నారు. ఎంత అనేది ఇమ్మెటీరియల్. పోనీ ఇప్పుడు ఒక 5 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో అప్పు చేశారనుకుందాం ప్రభుత్వ లెక్కల ప్రకారమే, మరి 5 లక్షల కోట్లతో ఏం చేశారు, ఏమన్నా ఒక ప్రాజెక్ట్ చేశారా, ఒక ఇండస్ట్రీ పెట్టారా, కొన్ని ఏమన్నా నేషనల్ హైవేస్ లాంటివి ఏమైనా డెవలప్ చేశారా, ఏమన్నా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏమన్నా చేశారా, ఏమీ చేయాల. 5 లక్షల కోట్లు డైరెక్ట్ దీని ద్వారా 2 లక్షల 40 వేల కోట్లు వేసామని అఫీషియల్గా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. సంతోషం, వాళ్ళని అప్లిట్ చేయాల్సిందే. మరి రేపు ఎక్కడి నుంచి తెస్తారు, ఆ నెక్స్ట్ ఇయర్ ఎక్కడి నుంచి తెస్తారు? 97 వేల కోట్లకి అప్పులకి రిజర్వ్ బ్యాంక్ ఇన్నెండు పెట్టారని చెప్పేసి ఇవాళే చూసాం పేపర్లో. మరి ఈ రకంగా ప్రతి సంవత్సరం 97 వేల కోట్లు అంటే ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకొక 5 లక్షల కోట్లు అప్పు అవుతుంది. ఈ గత 5 సంవత్సరాల్లో చేసిన 5 లక్షల కోట్లు ఈ రాబోయే సంవత్సరాల్లో చేసే 5-6 లక్షల కోట్లకి, ఈ 11 లక్షల కోట్లకి వాళ్ళు చెప్పే 11% 9% ఇంట్రెస్ట్ ఓపెన్ కావాలంటే నెలకి ఎంత కావాలో మీరే ఆలోచించుకోండి. మరి మళ్ళీ ఆ వడ్డీ కడతానికి అప్పులు చేస్తారు, అందుకోసమే మన గవర్నమెంట్ ఎన్నుకుంది కాదు కదా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈజ్ ఏ డైనమిక్ లీడర్. చెప్పాలంటే నా దృష్టిలో భవిష్యత్తు తరాలకి ఒక మార్గదర్శకుడు అని నేను నమ్ముతాను. ప్రైమరీగా గుంటూరు, ఆ తర్వాత కోస్తా జిల్లాలు, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చాలా ఇబ్బందికరంగా ఉంది. అమరావతి అని, ఇట్లా వైజాగ్ అని నానా రకాలుగా 4 రాజధానులు పేరు చెప్పడం అనేది అది కరెక్ట్గా లేదు. యాక్చువల్గా అమరావతి ఆల్రెడీ మన మోడీ గారు డిక్లేర్ చేసి మ్యాప్లోకి వెళ్ళింది. ఈ గవర్నమెంట్ మారితేనే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఏపీ పరిస్థితి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అనుకుంటున్నాము. ఎంపీగా ఇక్కడ చంద్రశేఖర్ గారు రావటం, ఆయన గల్లా జయదేవ్ గారి ప్లేస్ని రీప్లేస్ చేస్తారు ఆయన వచ్చి అనేది కాన్ఫిడెంట్తో ఉన్నాము. ఏంటంటే ఇప్పుడు నిరుపేదలు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. జగనన్న మాకేదో ఇస్తున్నాడు చేస్తున్నాడు అనేది అది కరెక్ట్ కాదు. ప్రతి గవర్నమెంట్ అందరికీ అన్నీ ఇస్తుంది, ప్రతిదీ అది ఆటోమేటిక్గా వచ్చేది అనేది నిరుపేదలు కూడా తెలుసుకోవాలి. మెయిన్ వాళ్ళు తెలుసుకొని తెలుసుకుంటేనే గవర్నమెంట్ ఏదైనా మారుతుంది అనేది మా అభిప్రాయం. వాళ్ళు అందరూ గమనించి ఒక మార్పు అనేది రావాలి ఇక్కడ ఏపీలో అనేది మేము కోరుకుంటున్నాము. మాది పెరంగపురం మండలం గొల్లపాలెం విలేజీ. నా పేరు కారంచెట్టు వ్యూహాను, నేను మాజీ ఎంపీపీని. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాలని ఇచ్చిండు, ఒక్క పని కూడా పూర్తి చేయాలి. నవర కాకపోతే ఇళ్ళకి మటుకు పెన్షన్ మటుకు 1 తారీఖు మటుకు ఇస్తున్నారు తప్ప రెండోది ఏమి లేదు. ఇంతవరకు డెవలపింగ్ అసలు ఏమి లేదు ఈ ఊరికి. ఈ ఊరికి కాదు, స్టేట్ వైడ్ కానీ డెవలపింగ్ లేదు. రాజస్థాన్ అంటే ఇక రాజస్థాన్ ఇక్కడ ఉంటానా, ఇక్కడ ఈ మన మండలంలో ఉంటే ఇవి బాగా డెవలప్ అయ్యింది, ఏరియా బాగుంటుంది. లోకడ ఇక్కడ నుంచి పనుల కోసం కూడా పూజలు బాగా పోయారు, అప్పుడు సమృద్ధిగా ఉన్నారు. ఇప్పుడు ఈ డెవలపింగ్ లేదు, పనులు లేవు, దానికి తగ్గట్టు వర్షాలు కూడా లేవు,
పంటలు కూడా బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. లోకడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో శ్రావణ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా మండల మా ఊరికి 1,45,00,000 రూపాయలు ఎస్సీఎస్సీ గ్రాంట్ ఎస్సీఎస్టీ సప్లాన్ గ్రాంట్ ఇచ్చారు. ఈ ఎస్సీ ఏరియాలో మొత్తం కంప్లీట్గా ఊరు నుంచి ఊరు బయట వరకు కంప్లీట్గా సీసీ రోడ్లు వేసాం. ఊరు బాగా డెవలపింగ్లో ఉంది. అప్పుడు పోయిన తర్వాత ఇప్పుడు చిన్న డ్రైనేజీ కట్టడం కూడా ఇంతవరకు డబ్బులు ఏమి ఇవ్వాలి, 1 రూపాయి 1 రూపాయి ఇవ్వాలా. ఇక్కడ డెవలపింగ్ పనులు ఆడిని ఆగిపోయండి, డెవలప్ అసలు లేనే లేదు. డ్రైనేజీలో ఒకచోట మేము ఉండే మేము ఎంపీ మేము ఎంపీపీ ఉన్నప్పుడు శ్రావణ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1,45,00,000 పెట్టి డెవలపింగ్ ఈ సీసీ రోడ్లు వేసాం ఊరు మొత్తం. ఇళ్ళు కూడా ఎస్సీలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి పార్టీతో సంబంధం లేకుండా ఊరు ఈ పల్లె మొత్తానికి ఇళ్ళు కట్టించాం, డ్రైనేజీ శుభ్రం కంప్లీట్ చేపించాం. తర్వాత కొంత ఈ మేము ఈ టీడీపీ ప్రభుత్వం దిగిపెట్టేటప్పటికి ఈ కొన్ని ఇళ్ల బిల్లు కొన్ని పెండింగ్ పడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి బిల్లు ఇవ్వలే. నేను కూడా ఈ స్కూల్ బిల్డింగ్ కట్టాను, దానికి బిల్లు 5 సంవత్సరాలు ఎంతవరకు ఇవ్వాలి, జంబుక్ కట్ చేశారు కానీ డబ్బులు ఎంతవరకు ఇవ్వాలి, ఈ రోజు కూడా ఇవ్వాలి. మళ్ళీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అమ్మా, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. టీడీపీ గవర్నమెంట్ రావాలని ఆలోచన. పెమ్మసాని చంద్రశేఖరరావు గారు, ఆయన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అంటే మాకు బాగా అభిమానం. ఎందుకంటే ఆయన పొలిటికల్గా రావటం మా మేము అనుకుంది ఏంటంటే లోకడ మాకు ఎంపీ గళ్ళా జయదేవ్ గారు ఉండేవాళ్ళు. జయదేవ్ గారి కంటే నా వాయిస్ మెసేజ్ బాగుంది, జమల్లో కలిసిపోతున్నాం, అందుకని ఏదైతే బాగుండదు అనుకుంటున్నాం. దీని దరిదాపుల్లో 2 లక్షల చిల్లర పైసలు మెజార్టీ తోటి ఎంపీగా గెలుస్తున్న మా అభిప్రాయం. నా అభిప్రాయం పేరు చక్రయ్య గొల్లపాలెం. మాకు రోడ్లు కానీ కరెంటు బిల్లులకు రావటం కానీ సరిగ్గా డ్రైనేజీ లేవండి. మాకు ఏదన్నా చిన్న చిన్న ఏదైనా చిన్న గొడవలు అయినా కేసులు బాగా ఇబ్బందిగా ఉంది. ఏదైనా గొడవలు అయినా కానీ వాళ్ళే గొడవగా రావటం, వాళ్ళ ముందు కేసులు పెట్టడం మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. సపోర్ట్ అంటే స్థానికంగా సపోర్ట్ ఉన్నారు కానీ మాకు అధికార పార్టీ వాళ్ళకి అన్ని పనులు అవుతున్నాయి, మాకైతే ఏం పనులు కావట్లేదు. ఈ గవర్నమెంట్ మారింది, ఎప్పుడు మారిద్దనే మేము ఎదురు చూస్తున్నాము. గవర్నమెంట్ మారితే మాకు అన్ని సమస్యలు తీరిపోతాయి. మేము శ్రావణ్ కుమార్ గెలవాలని కోరుకుంటున్నాము. ఆయన గెలవాలని మేము కోరుకున్నాం, ఆయన కూడా మా ఓటు, ఆయనకి ఓట్లు పడతాయి బాగానే. మాకు ఆల్రెడీ అన్ని అభివృద్ధి చేసే ఉంది. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం అన్ని రోడ్లు వేసారు, లైట్లు వేసి ఉండే, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కొన్ని రోడ్లు గుంతలు పోయినా కానీ అవి పట్టించుకోవట్లేదు. లైట్ పోయినాయి, లైట్లు అడిగినా కానీ ఎవరు పట్టించుకునే ఇది లేదు. మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో మళ్ళీ అన్నీ సక్రమంగా పనులు చేసుకుంటాం. నా పేరు జడా బాలస్వామి అండి. ఈ చదువుకున్న పిల్లలకి జాబ్స్ అనేది ఇవ్వండి. ఈ టీడీపీ గవర్నమెంట్ వస్తే జాబ్స్ ఉండిద్ది. తల్లిదండ్రులు ఆశించేది పిల్లలకి కష్టపడి చదివించుకుంటారు, వాళ్ళకి జాబ్స్ అనేది లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. ఒక వాలంటరీ వ్యవస్థ అనేది ఒక పార్టీకి ఇది చేసారు కానీ చదువుకున్న మిగతా పిల్లలకు అనేది ఇది చేయాల. అది ఒక జాబ్ అనేది కండక్ట్ చేసి అది ఇది చేస్తే మెరిట్ ఉన్న పిల్లలందరూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా ఒక వర్గానికి ఇది చేస్తే రెండో వర్గానికి ఏమీ లేదండి. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా వస్తే, శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే చదువుకున్న పిల్లలకి భవిష్యత్తు ఉండేది. చంద్రబాబు నాయుడు రావాలి, అది నా కొరక. స్థానికంగా డ్రైనేజ్ సమస్య ఉందండి, సైట్ కలవలేవు. కరెంటు బిల్లు వస్తున్నాయండి, పెచ్చే వస్తున్నాయి, పైన గవర్నమెంట్ మీద పెంచుకొని వస్తున్నాయి. మాది బేతపూడి పెరింపురం మండలం తాడికొండ నియోజకవర్గం. మాది మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేస్తున్నారు, ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అండి ఎంపీగా. మాది బేతపూడి విలేజ్ అండి, మాది మైనార్టీస్ ఊరు. మా ఊళ్ళో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దుల్హన్ పథకం, ప్రతి ఒక్కరు దాదాపుగా 200 మందికి దుల్హన్ పథకం కింద పెళ్లి చేసుకున్న పెళ్లి కానుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మాకు షాదీఖానా ఒకటి శాంక్షన్ చేయించారు, బరెల్గొండ 3 ఉన్నాయండి, 3 కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు చేసుకోమని చెప్పి ఇచ్చారు. ఎవరైనా చనిపోతే వాళ్ళకి 5 లక్షల భీమా ఒకటి ఇచ్చారు. తర్వాత ఈ రంజాన్ తోఫా, సంక్రాంతి కృష్ణమన్ కానుక ఇలాంటివన్నీ ఇచ్చాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఆ సంక్షేమ పథకాలు ఏమీ లేవు. ఒకటి మా ఊళ్ళో దాదాపుగా సీసీ రోడ్లు అన్నీ వేసాము. ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు. వాళ్ళు ఏది చేయలేకపోయారు. ఈ గవర్నమెంట్కి ఓట్లేసి ఓట్లేసేటప్పుడు కొంచెం ఆలోచించి, జనం అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎవరిని ఎంచుకోవాలా అనేది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మాకు సంక్షేమం అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళని ఎంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. నా పేరు షేక్ ఫరూక్ అహ్మద్ అండి. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిని. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, విద్యా ఉపాధి ఆరోగ్య రంగాల్లో ఈ రాష్ట్రం భారతదేశంలోనే పూర్తిగా వెనకబడిపోయింది. గత 5 ఏళ్ల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పూర్తిగా దాదాపు 126 సంక్షేమ పథకాలని రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీస్ గురించి చెప్పుకొని పోతే, నిరుపేద మహిళల కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో చాలా ముందు చూపుతో 50,000 రూపాయల పథకాన్ని ప్రకటించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం భారతదేశంలో. అలాంటిది 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పేసి ఆ 50,000 కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాగే ముఖ్యంగా ముస్లిం యువతలో వాళ్ళు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు రావాలంటే విద్య ముఖ్యమని చెప్పేసి ఉన్నత విద్య కోసం దాదాపుగా 15,00,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ పథకాన్ని ఈయన రద్దు చేశాడు. మళ్ళీ పరమ పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాకు. ఆ రంజాన్ మాసంలో మసీదులకు, ఈద్గాలకు, రంగులకు వాటి ఖర్చుల కోసం ఇచ్చే 25,000 నుంచి 50,000 రూపాయలు కూడా తీసేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే. అలాగే ముస్లింగా పుట్టినటువంటి వ్యక్తి పరమ పవిత్రంగా భావించే సౌదీ అరేబియాకి హజ్కి వెళ్ళాలంటే దాదాపు 2,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా వాజ్పేయి గారికి నచ్చజెప్పి వారి సహకారంతో ముస్లింస్కి పరమ పవిత్రమైన మంచి ప్రోగ్రాం అండిందని చెప్పేసి హజ్కు వెళ్లేందుకు డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఫ్రీగా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇలాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ముస్లింస్కి అండగా దండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉండంటే అది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు. నర్సరావుపేటలో హై స్కూల్ దాకా చదువుకున్నారు, పక్కన ఉన్న మన నర్సరావుపేటలో. బట్ కానీ ఆయనకున్నటువంటి చిన్నప్పటి నుంచే కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల, నేను ఈ దేశానికి ఏదైనా చేయాలి అనే గోల్ ఆయన మనసులో ఎప్పటి నుంచో ఉంది. అలా ఆ గోల్ని మనసులో టార్గెట్గా పెట్టుకొని మంచి ఉన్నతమైనటువంటి గ్రూప్ 1లో మంచి సీట్స్ ర్యాంక్ సాధించి అమెరికా వెళ్ళి అక్కడ బాగా ఉన్నత విద్య అభ్యసించడమే కాకుండా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ నుంచి ఇంకోటి కాగా ఇక్కడ మళ్ళీ నేను పుట్టిన ఊరికి, నా పుట్టిన దేశానికి, నా ప్రాంతానికి మంచి చేయాలనే ఉద్దేశంతో అది ఒక మనసులో ఒక దీక్ష చేశారు కాబట్టి ఈ ప్రాంతానికి తప్పనిసరిగా ఆయన వల్ల మేలు జరుగుతుంది. డెఫినెట్లీ ఈ ప్రాంతం అంతా బాగుపడుతుంది. ముఖ్యంగా రైతాంగం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అపారమైనటువంటి, రైతన్న కష్టాలు చూశారు దగ్గరుండి కాబట్టి రైతన్నలకు మేలు చేయాలి, యువతకు మేలు చేయాలి, మహిళలకు మేలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయన తప్పనిసరిగా కష్టపడి పనిచేస్తున్నారు, మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే ఆయన విజయం ఒక భారతదేశంలో కాదు, అమెరికాలో కూడా, US రాష్ట్రాల్లో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అనే పదం అమెరికాలో కూడా వినపడుతుంది కాబట్టి ఇక్కడ మంచి మెజార్టీతో ఇక్కడ ప్రజలు ఆయన గెలిపించబోతున్నారు. ఆ గెలుపు అక్కడ ఉన్నటువంటి విదేశీ ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు వారి ద్వారా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెట్టి ఇక్కడ నిరుద్యోగ ఉపాధి యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం అంతా నమ్ముతుంది కాబట్టి డెఫినెట్లీ ఈజ్ ద తప్పనిసరిగా మంచి మెజార్టీతో ఇక్కడ పెమ్మసాని గారు విజయం సాధించబోతున్నారు. రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థులు పెమ్మసాని, తెనాలి శ్రావణ్ కుమార్ గారు. తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఈ ప్రాంతానికి చేసినటువంటి మేలు ఎవరు చేయలేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో ఆయన చేసినటువంటి కృషి, పట్టుదల, ఆయన ఇచ్చినటువంటి ఫండ్స్, రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, పెన్షన్లు కానీ, ఇళ్ళు కానీ, దుల్హన్ స్కీమ్స్ కానీ, అసలు ఎస్సీ ఎస్టీ బీసీకి ఆయన చేసినటువంటి మైనార్టీ సేవ ఎవరు చేయాల? తెనాలి శ్రావణ్ కుమార్ గారు.
తెనాలి శ్రావణ్ కుమార్ గారు, ప్రమసాని తోడయ్యారు, ఈ ఇద్దరి కలయికలో ఈ ప్రాంతం రాజధాని ముందు ముందు దేవతల రాజధాని అమరావతి ఆ రోజు మనం ఎలా అయితే చదువుకున్నామో అది కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు చూస్తాం. ముందు ముందు ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా కొంతకాలం గ్రహణం పడుతుంది. ఆ గ్రహణం ఈరోజు మే 13 తీరిపోబోతుంది. ఈ రాజధానికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి.